నిషేధిత అంబార్ గుట్కాలను విక్రయించిన చట్ట వ్యతిరేక పనులు చేసిన కఠిన చర్యలు తప్పవని మొగుళ్ళపల్లి ఎస్ఐ శ్రీధర్ పేర్కొన్నారు. మొగుళ్ళపల్లి శివారులో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఆటోను పరిశీలించగా దాదాపు 2 లక్షల విలువగల అంబార్ ప్యాకెట్లు దొరికినట్లు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. గోదావరికి నుండి అంబార్ ప్యాకెట్లను తరలిస్తున్నట్లు నిందితులు చెప్పారని అంబార్ ప్యాకెట్లను తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మొగుళ్ళపల్లి గ్రామ శివారులో వెహికల్ చెకింగ్ చేస్తా అంటే ఒక ఆటో అనుమానాస్పదంగా కనిపించగా వెంటనే మేము దాన్ని ఆపి ఆ ఆటోని చెక్ చేయగా అందులో 5 అంబార్ ప్యాకెట్లు నింపిన బ్యాగులు కనబడ్డాయి. దాన్ని వెంటనే మేము చూసేసరికి అది గోదావరి నుండి వస్తున్నట్టు సమాధానం తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకొని అతని మీద కేసు నమోదు చేయడం. ఇట్లాంటి ఈ మండలి ఎవరైనా అంబర్ కానీ గుట్క కానీ ఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏ చేసినా కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి అని మొగుళ్ళపల్లి పోలీసు నుండి తెలియజేస్తుంది.